గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ శారద, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఫిజిషియన్. ఇప్పుడు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే మిక్స్డ్ ఫీవర్స్. మిక్స్డ్ ఫీవర్స్ ఏంటంటే ఎస్పెషలీ రెయినీ సీజన్ అండ్ పోస్ట్ రెయినీ సీజన్ సింగిల్ ఫీవర్స్ రావు, చాలామందికి మిక్స్డ్ ఫీవర్స్ వస్తాయి. ఆ మిక్స్డ్ ఫీవర్స్ ఏమై ఉండొచ్చు? మొదటిది మోస్ట్ కామన్ డెంగ్యూ విత్ మలేరియా. డెంగ్యూ విత్ మలేరియాలో ఏమిటంటే రెండు వేరే వేరే రకమైన దోమలు, ఏడీస్ దోమ అండ్ ఎనోఫిలీస్ దోమ, రెండు కుట్టినప్పుడు డెంగ్యూ జ్వరం వస్తుంది, దాంతోపాటు మలేరియా జ్వరం వస్తుంది. దీనిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దీనిలో బోత్ డెంగ్యూ జ్వరం లక్షణాలు, మలేరియా జ్వరం లక్షణాలు ఉంటాయి కాబట్టి మిక్స్డ్గా ఉంటుంది. టెంపరేచర్స్ చాలా హైగా ఉంటాయి. దీనిలో ఏంటంటే రీనల్ ఫెయిల్యూర్కి బాగా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డెంగ్యూ వల్ల వైట్ సెల్స్ డౌన్ అయిపోతాయి, మలేరియా వల్ల ఫీవర్ వచ్చి షివరింగ్ రావచ్చు. ఈ రెండింటి లక్షణాల్లో మలేరియాలో కనుక డేంజర్ మలేరియా, ఫాల్సిపారం మలేరియా వస్తే దానికి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి దాని లక్షణాలు వస్తాయి, లైక్ ఫిట్స్ వస్తాయి, సడన్గా గుర్తుపట్టరు, సడన్గా ఏదో తేడాగా మాట్లాడుతూ ఉంటారు, ఆల్టర్డ్ సెన్సోరియం అంటారు. అంటే ఏంటంటే స్పృహ ఉంటుంది కానీ వేరే వేరే ఏదో తెలియనట్లు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి 100% అడ్మిషన్ అవసరం అండి, ఈ డెంగ్యూ విత్ మలేరియా ఉండే వాళ్ళకి. ఈ డెంగ్యూ విత్ మలేరియా ఉండే వాళ్ళకి ఇనీషియల్గా మలేరియాది ఐవి ఇంట్రావీనస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాంతోపాటు ఒకవేళ డేంజర్ మలేరియా, సెలిబ్రల్ మలేరియా కనుక ఉంటే దానికి ఫిట్స్ రాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చుకోవాలి, వీటికి తోడు ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, అండ్ రక్త పరీక్షలు అన్నీ చేసి లివర్ కనుక ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిన మందులు ఇవ్వాలి. అండ్ ఒకవేళ కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండడానికి కంటిన్యూస్గా ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవాలి, అవసరమైతే డయాలసిస్ చేయాలి, అండ్ డైలీ ప్లేట్లెట్స్ చెక్ చేసుకోవాలి, అండ్ ఈ మలేరియా క్రిమి చనిపోయిందో లేదో రిపీటెడ్గా బ్లడ్ టెస్టులు చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మలేరియా క్రిములు చనిపోకపోతే దానికి ఒకటి లేకపోతే రెండు వేరే మెడిసిన్స్ మార్చుకోవాలి. లైక్ ఇనీషియల్గా మనం ఇచ్చే ఆర్టిసినేట్ అవన్నీ ట్రై చేయొచ్చు. ఒకవేళ దానికి కనుక రెసిస్టెన్స్ ఉంది అని తెలిస్తే ఐవి క్లోరోక్విన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డబుల్ ఇన్ఫెక్షన్స్లో చాలా చాలా డేంజర్, దీన్ని ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోకూడదు. డెంగ్యూ విత్ మలేరియా లాంటి డబుల్ ఇన్ఫెక్షన్ని కంపల్సరీ హాస్పిటల్లోనే ట్రీట్ చేయాలి. అండ్ దానికి మల్టిపుల్ సపోర్ట్ కావాలి, దానికి నెఫరాలజిస్ట్ చెక్ చేయాలి, ఒకవేళ న్యూరో ప్రాబ్లమ్స్ వస్తే న్యూరాలజీకి సంబంధించిన మందులు ఇవ్వాలి, అండ్ డైలీ ఈ క్రిములు చనిపోయా లేదో చెక్ చేసుకుంటూ వైట్ సెల్స్ కనుక డౌన్ అయితే వైట్ సెల్స్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చుకుంటూ, ఒకవేళ హిమోగ్లోబిన్ కనుక డౌన్ అయితే రెడ్ బ్లడ్ సెల్స్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చి అన్ని రకాల సపోర్ట్ సిస్టమ్ పెట్టుకుని ఐసీయూలోనే హ్యాండిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.